హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ కొత్త అప్డేట్ తెచ్చినా కూడా మీ మెయిల్లోకి ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి వాట్సాప్లో హైడెన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, వాట్సాప్లో హైడెన్ సెట్టింగ్స్ అంటే వాటి గురించి. ఓకే, వాట్సాప్లోకి ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మనము ఒక మెసేజ్కి సింగిల్ మెంబర్కి ఏదైనా మెసేజ్ పంపిస్తే మన దగ్గర 1 సింగిల్ రైట్ మార్క్ పడుతుంది. వాళ్ళకి డెలివరీ అయితే 2 రైట్ మార్క్స్ పడతాయి. తర్వాత వాళ్ళు కనుక అది చూసారంటే బ్లూ కలర్లో మారుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రూప్లో ఎవరికైనా ఏమైనా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకి చేరిందో చేరలేదో తెలీదు. ఓకేనా, అయితే వాళ్ళకి ఇంతమంది అందులో 5-10 మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఎవరెవరు చూసారో ఎవరెవరు చూడలేదో కూడా మనకు తెలియదు. అది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. గ్రూప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఇది ఒక మెసేజ్ పంపించాను. ఈ మెసేజ్ని ఎవరెవరు చూసారు, ఇక్కడ చూసారు, అందరు చూసారు, కానీ ఇక్కడ సింగిల్ రైట్ మార్క్ మాత్రమే ఉంది. అది డబల్ కాలేదు, బ్లూ కలర్లో కూడా మారలేదు. ఎవరెవరు చూసారో చెప్తాను. దానిపైన ప్రెస్ చేసి పట్టుకుంది ఫ్రెండ్స్. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత పైన ఐ అనే సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఒక మెంబర్, ఇక్కడ ఒక ఆయన చదివాడు, ఎప్పుడు, 2:09:32 చదివాడు. ఇంకొక ఆయన ఇక్కడ 2:09:23 చదివాడు. ఇంకొక ఆయనకి డెలివరీ అయింది. ఎంతమందికి డెలివరీ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంతమంది చదివారు, ఏ టైం అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. అట్లానే సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి సెకండ్ టిప్ ఏంటంటే, ఇంకొక వ్యక్తి సింగిల్ మెంబర్కి ఎవరికైనా పంపించామంటే అది వాళ్ళకి ఎప్పుడు చేరింది అనే విషయం తెలుస్తుంది. సో ఈ మెసేజ్ని నేను పంపించాను, ఇది వాళ్ళకి ఎప్పుడు డెలివరీ అయిందంటే సేమ్ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. సీన్, ఎప్పుడు చూసారో ఎప్పుడు డెలివరీ అయిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం వాళ్ళు ఎప్పుడు చూసారనేది తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఒక మెంబర్కి ఎప్పుడు పంపించామనేది తెలుసుకున్నాం కదా. అయితే ఎవరికైనా నేను ఇదే మెంబర్కి ఇక్కడ వీళ్ళకి నేను ఒక రాంగ్ మెసేజ్ టైప్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే హలో, హలోని ఇక్కడ మధ్యలో రాంగ్ మెసేజ్ అనేది చూపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టిండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి పంపించవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టిండ్ ఒకటి క్లిక్ చేసిన తర్వాత హలో, హలోని టైప్ చేయండి. హలో టైప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే టిండ్ని చేయగానే ఇక్కడ చూడండి, అది రాంగ్గా పడింది. చూసారా, సారీ, ఇక్కడ రాంగ్గా పడింది. ఆ విధంగా మనం పంపించవచ్చు అనమాట మెసేజ్ అనేది. చూడండి, అట్లా పంపించవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకొక ఏంటంటే బోల్డ్ మెసేజ్. బోల్డ్ మెసేజ్ ఎలా పంపించాలి అనేది కూడా చూపిస్తాను. బోల్డ్ మెసేజ్ అంటే కొంచెం థింక్గా వస్తుంది. స్టార్ ప్రెస్ చేసి హాయ్, ఓకేనా, మళ్ళీ అగైన్ స్టార్, అయితే బోల్డ్గా ఏం చూసారా దాన్ని మళ్ళీ మనం పంపించవచ్చు. ఈ విధంగా తర్వాత టిప్ వచ్చేసి, తర్వాత వచ్చేసి మనకు ఎవరైనా కామెంట్ పెడతారో లేదా ఒక మెసేజ్ పెడతారో చాలా చాలా బాగుంటుంది అనుకోని, మెసేజ్ని చాలామందికి మనం ఫార్వర్డ్ చేయాలంటే ఏం చేస్తాం, ఇది దీనిపైన ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ బటన్ని క్లిక్ చేసి అందరికీ రైట్ మార్క్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అలా కాకుండా ఈజీగా సింపుల్గా పంపించవచ్చు. ఎట్లా అంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ పైన ఒక సెట్టింగ్స్ ఉంది కదా, 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అనేది కదా, బ్రాడ్కాస్ట్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక బ్రాడ్కాస్ట్ అంటే ఇప్పుడు మనకు నార్మల్గా గ్రూప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గ్రూప్స్ లాగానే ఇది ఒకటి, కానీ ఇది గ్రూప్ కాదు. గ్రూప్ అంటే ఏంటంటే 10 మెంబర్స్ కలిసి ఒకేసారి చాట్ చేసుకోవచ్చు, ఒక మెసేజ్ ఒకేసారి పంపించగానే 10 మెంబర్స్కి వెళ్ళిపోతుంది, అది గ్రూప్. బ్రాడ్కాస్ట్ ఏంటంటే మనం ఒక్కరినే క్రియేట్ చేస్తాం, ఒక 10 మెంబర్స్కి మనము ఒక బ్రాడ్కాస్ట్గా క్రియేట్ చేసి మనకు నచ్చిన మెసేజ్ని వాళ్ళకి ఎవరికైనా పంపించాలనుకుంటున్నాం అనుకో, వాళ్ళందరినీ కలిపి ఒక బ్రాడ్కాస్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఆ బ్రాడ్కాస్ట్లో మాత్రమే మనం ఒక మెసేజ్ని పంపిస్తే సరిపోద్ది, ఒకేసారి 10 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే నేను బ్రాడ్కాస్ట్లో ఇక్కడ ఒక 3 మెంబర్స్కి బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత 3 మెంబర్స్ వచ్చింది. మనం ఏ మెసేజ్ పంపించాలన్నా ఈ బ్రాడ్కాస్ట్ ఇక్కడ చూసారా, ఫస్ట్ వచ్చేసి ఈ సింబల్ బ్రాడ్కాస్ట్ సింబల్ ఇలా ఉంటుంది. దానికి ఆ బ్రాడ్కాస్ట్లో ఏదైనా ఒక మెసేజ్ పంపించాలంటే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా హాయ్ పంపించేసరికి ఒకేసారి 10 మెంబర్స్కి 3 మెంబర్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం బ్రాడ్కాస్ట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక గ్రూప్ లాంటిది, కానీ గ్రూప్ కాదు.
ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము మొబైల్ నెంబర్ని చేంజ్ చేయొచ్చు. మన మొబైల్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మొబైల్ నెంబర్ ఉంది, ఈ మొబైల్ నెంబర్ని నా దగ్గర ఇంకో ఇది పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఉంటుంది. కొంతమంది మొబైల్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు వాట్సాప్ నెంబర్ని ఇదే ఈ మొబైల్ నెంబర్తో ఒక వాట్సాప్ అకౌంట్ ఉంటుంది, ఇంకో మొబైల్ నెంబర్తో ఇంకో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా ఇదే వాట్సాప్ చాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ నెంబర్ అయితే. ఈ చాట్స్ అన్నీ ఉండాలి అంటే ఇదే వాట్సాప్ అకౌంట్కి మన మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ అని వచ్చింది చూసారా, ఫస్ట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చేంజ్ మొబైల్ నెంబర్ అని చూసారా, చేంజ్ నెంబర్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా పైన చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఓల్డ్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ నెంబర్ టైప్ చేయాలి. ఓల్డ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ నెంబర్కి చేంజ్ చేయాలనుకుంటున్నాం, న్యూ నెంబర్, న్యూ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన డన్ ఉంది కదా, డన్ పైన క్లిక్ చేశారంటే ఓకే, మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మనకు మెసేజ్ పంపిస్తారు కదా ఫ్రెండ్, మెసేజ్ పంపించినప్పుడు మనం దాన్ని చదువుతాం, చదివిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే మెసేజ్ చూసి కూడా మనకి రిప్లై ఇవ్వలేదు అనుకుంటారు కదా. అలా కాకుండా వాళ్ళ మెసేజ్ చూసినా కూడా చూడనట్టుగా చేయడం ఏ విధంగా అనేది చూపిస్తాను. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు వాట్సాప్లోకి రాకముందే ఇక్కడ చూసారా ఒకటి మెసేజ్ ఉంది, ఇక్కడ ఒకన పంపించాడు, అది మళ్ళీ అలాగే ఉంటుంది. వాట్సాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయండి, మీరు ఫ్లైట్ మోడ్ని ఆన్ చేయండి. ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి వాట్సాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెసేజ్ని చూడండి. మెసేజ్ని వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీని తీసేయండి. తీసేసి మళ్ళీ ఏం చేయండి, ఫ్లైట్ మోడ్ని ఆఫ్ చేసి వాట్సాప్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ మెసేజ్ వాళ్ళకి రీడ్ చేసినట్టు వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈ విధంగా మనం మన వాళ్ళ మెసేజ్ చదివింది తెలియకుండా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రూప్లో నోటిఫికేషన్, ఇప్పుడు మనము మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక గ్రూప్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ గ్రూప్ చాలా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఏ గ్రూప్ నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి వాళ్ళకి సపరేట్గా ఒక నోటిఫికేషన్ పెట్టవచ్చు. అయితే ఏ విధంగానే చూపిస్తాను, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ మీడియా నుంచి చూసారు, ఇక్కడ గ్రూప్ మీడియా పైన క్లిక్ చేయండి. గ్రూప్ మీడియా పైన క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలో పైన సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్ అని చూసారా, కస్టమ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. కస్టమ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. కస్టమ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఇష్టం వచ్చిన ఒక నోటిఫికేషన్ పెట్టవచ్చు. మన ఫ్రెండ్స్ గ్రూప్కి ఒకటి, మన ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్కి ఒకటి, ఇట్లా మన ఇష్టం వచ్చిన నోటిఫికేషన్ పెడితే ఏ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చిందనేది ఆ నోటిఫికేషన్ రూపంలో మనకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనము మొబైల్స్ని డేటా సేవ్ చేసుకోవడానికి, ఇప్పుడు మనము మన దగ్గర మొబైల్ డేటా తక్కువగా ఉంది, మనం డేటా ఆన్ చేయగానే వాట్సాప్లో ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ అయిపోతుంటాయి కదా, అలా డౌన్లోడ్ కాకూడదు. మన దగ్గర మొబైల్ డేటా తక్కువ ఉన్నప్పుడు అలా సేవ్ చేసుకోవడం ఏ విధంగా చూపిస్తాను. ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా యూసేజ్ అని చూసారు, ఇక్కడ డేటా యూసేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెన్ యూసింగ్ మొబైల్ డేటా, తర్వాత వెన్ కనెక్ట్ ఆన్ వైఫై ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి వెన్ యూజింగ్ మొబైల్ డేటా పైన క్లిక్ చేయండి. మన దగ్గర మొబైల్ డేటా ఉన్నప్పుడు ఆ మొబైల్ డేటా ఆన్ చేయగానే ఏవేవి డౌన్లోడ్ కావాలని చూపిస్తుంది. నేను ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను, వీడియో ఆడియో అంటే లెంతీగా ఉంటుంది కాబట్టి వాటిని ఆఫ్ చేశాను. అంటే మొబైల్ డేటా ఆన్ చేయగానే ఈ 2 మాత్రమే డౌన్లోడ్ అవుతాయి, ఆడియో డౌన్లోడ్ కాదు, వీడియో కూడా డౌన్లోడ్ కాదు. వీటిపైన కూడా ఆఫ్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఏవి కూడా డౌన్లోడ్ కావు. తర్వాత వచ్చేసి వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై ఉంది కదా, వైఫైని కనెక్ట్ చేసినప్పుడు ఏవేవి డౌన్లోడ్ కావాలి. వైఫైలో చాలా డేటా ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి రైట్ పెట్టాను, మీ ఇష్టం ఉన్నది మీరు కూడా పెట్టేసుకోండి. వైఫై ఆన్ ఉన్నప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ అయిపోతాయి, మొబైల్ డేటా ఆన్ ఉన్నప్పుడు ఏది కూడా డౌన్లోడ్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనము మొబైల్లో చాట్ చేస్తుంటాం కదా, చాటింగ్ చాలామంది వాట్సాప్లో తెలుగులో చాట్ చేయడం ఏ విధంగా చాలా చాలా టిప్స్ ఏదేదో చెప్తుంటారు, అదేది కాదు, సింపుల్గా వాట్సాప్లోనే చేంజ్ చేసుకోవచ్చు. అదే 3 డాట్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చాట్ అని చూసారా, చాట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన యాప్ లాంగ్వేజ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసి
ఇక్కడ మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోన్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టోటల్ యాప్లో ప్రతి ఒక్కటి కూడా తెలుగులోకి మారిపోతుంది అన్నమాట. మనం ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే కూడా అంతే. ఓకే చూడండి, తెలుగులో వచ్చేస్తుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే తెలుగులో వచ్చింది. మనం ఇష్టం ఉంది రాసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తెలుగు కూడా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే సెట్టింగ్స్ని మళ్ళీ మనకి ఇంగ్లీష్ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చాట్స్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము చాలా చాలా యాప్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ ఉన్నాయి, అన్ని సెట్టింగ్స్ తెలియదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.